స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతిద్దాం, రెండు చేతులు పైకి లేపి. Thank you, Lord.
Yesaya,
యెషయా నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా నిన్నే కొలుతూనయ్యా, నీవే రాజువయ్యా దేవా, నిన్నే కొలుతూనయ్యా, నీవే రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
నీవే నీవే రికమాల రాబా శికే దియాల రాబా బాబా 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 నీవే నీవే రాజు యేసయ్యా సిస్టర్ శాలిని సహోదరి శాలిని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గర్భసంచిలో గడ్డలను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు క్యాన్సర్ గడ్డలేమో అని, నువ్వు భయపడుతున్నావు క్యాన్సర్ గడ్డలేమో అని, కానీ నా దేవుడు చెబుతున్నాడు నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. ఈ లైవ్ లో నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు చాలా గుండె పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. సిస్టర్ శాలిని, సిస్టర్ శాలిని, నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడమ్మా. సిస్టర్ శాలిని, నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు తల్లి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. సిస్టర్ శాలిని, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నా. రిపోర్ట్స్ అన్ని తారుమారు కాబోతున్నా. ఇప్పుడే శాలిని జీవనది నా హృదయములో ప్రవహింపజేయమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడు మంగిల, ఈ లైవ్ చూస్తున్నావు నాన్న, నువ్వు ఈ లైవ్ చూస్తున్నావు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మంగిలాల్, నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నా యేసు అద్భుతం చేయబోతున్నాడు. మంగిలాల్, ఆమేన్. అప్పులతో బాధపడుతున్నాను, అనేకమైనటువంటి అప్పులు, అనేకమైనటువంటి అప్పులు, ఆమేన్. అనేకమైనటువంటి అప్పులు, ఆమేన్. అనేకమైనటువంటి అప్పులు. అనేకమైనటువంటి అప్పులు, అప్పుల సమస్యతో బాధపడుతున్నావు. మంగిలాల్, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మంగిలాల్, రికమాల రాబా శకెదియాల రాబా బాబా 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 బాబా. సుడిగాలైనను చేసెదవు నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం, నీవే నా నమ్మకం.
కాలము ఎగిసి పడే అలలల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎగిసి పడే అలలల్లో నీవే పాదముల క్రీస్తే ఎగిసి పడే తుమారులో చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు చిన్నావు సదా నాతోనే ఉన్నావు ఎగిసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ సిస్టర్ కవిత సిస్టర్ కవిత గర్భఫలం లేక బాధపడుతున్నవండ సహోదరి కవిత గర్భఫలం లేక బాధపడుతున్నవంట గర్భఫలం లేక బాధపడుతున్నవంట సహోదరి కవిత ఈరోజు నీ జీవితంలో నా యేసే అద్భుతం చేయబోతున్నాను ఏడుస్తున్నావు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాయా నా గర్భాన్ని తెరువయ్యా అయ్యా నా గర్భాన్ని తెరువు యేసయ్యా అని ఏడుస్తున్నావంట బాధపడుతున్నావంట ఈరోజు నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు లేచి నిలుచు నిన్ను పోలిన లేచి నిలుచు యేసు నామంలో తండ్రి ఆ కవిత గర్భము తారవబడుదగ The whole spirit of God నీ మహిమతో నింపు నీ శక్తితో నింపు ఆమేన్ నీ బలముతో నింపు ఆమేన్ యేసును టచ్ ద హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆమేన్ యేసు నామములో తాకో ఆమేన్ టచ్ 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 Holy Spirit of God. చెల్లెమ్మ చక్కని కుమారుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు చక్కని కుమారుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు రికమాలారాభాషెదియారెవరు మేలు చేయు దేవుడవు పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్షదాయ్ ఆరాధన ఎలోహీమ్ ఆరాధన ఎలోహీమ్ ఆరాధన యెషువా ఆరాధన
నిలిచదాయ్ ఆరాధనా అడోయి ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఓరి కమల రవశ్యకే దియాల రబా బాబా 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 Holy Spirit of God, Holy Spirit of God, Rikamala Rabashiki, Diyala Rab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 a, Holy Spirit of God, Varalakshmi, Garbhafalam Leka Yudhisthunna, Varalakshmi, Garbhafalam Leka Yudhisthunna, నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడమ్మా, నీ బాధలను దేవుడు చూస్తున్నాడమ్మా. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ గర్భాన్ని నా ప్రభువు తెరవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. వరలక్ష్మి, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. Spirit of God, Amen. Touch the Holy Spirit of God. Hallelujah, hallelujah, hallelujah. O tamulalo, o darpuvai, orpu nerpinchavayya. Vedanalalo, విశ్రాంతి వై వెన్నంటే నిలిచావయ్యా. ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా. వేదనలలో విశ్రాంతి వై వెన్నంటే నిలిచా నాదన్నదే ముందయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. నాకున్నదంత నీవే కదా యేసయ్యా. సర్వోన్నతుడా సజీవుడా, నీకే వందనాలు. కుడివచ్చిన బిడ్డలందరినీ దీవించండి, నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. సర్వోన్నతుని శక్తి కుడివచ్చిన బిడ్డలపై నీ పాదాలు పట్టుకొని ప్రతిఫలాడుతున్నా. నజరయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిపై నీ ఆత్మావరించునుగాక. కుడొచ్చిన బిడ్డలందరినీ మీరే దర్శించుదురుగా. బ్లెస్ చేసి రమ్మని. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించుదురుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా, కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో మోషే
అంత గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం తన జీవితంలో అనేక మార్లు వెనకడుగు వేసిన, తన జీవితంలో ఏదో తెలియని ఆటంకాలు వచ్చినా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. అనేక విధాలుగా నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి మోషే అనేకమైన సార్లు ఇష్టానుసారంగా కారణాలు చెప్పాడు. కానీ దేవాది దేవుడు ఆ బిడ్డను ఎంకరేజ్ చేశాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మోషే మొట్టమొదటిసారి దేవాది దేవుడికి చెప్పినటువంటి మాట, అంటే సాకు అంటారు కదా, దేవుని పని చేయలేక 100 సాకులు చెప్తా ఉంటాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం, అంటే సాకులు అంటే ఏంటిదంటే, దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య చేయలేక ఎన్నో సాకులు చెప్తా ఉంటాం కదా. ఏమైందిరా బాబు ఇది చేయలేదంటే, డాడీ ఇదైంది డాడీ, అదైంది డాడీ, ఎన్నో సాకులు చెప్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇష్టం లేక చెప్పే మాటలనే సాకులు అంటారు, వాటినే నెపములు కూడా అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే ఎన్నిసార్లు సాకులు చెప్పాడో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేనెంతటి వాడను చాలు. ఏమంటున్నాడు, నేనెంతటి వాడను, ఆ ప్రజలను తోడుకొని వెళ్ళడానికి శక్తి నాకు చాలదు, బలము నాకు చాలదు. అంటే ఇది ఒక మొదటి రకమైనటువంటి సాకు. దేవుని పని చేయలేక చెబుతున్నటువంటి సాకు. నేనెంతటి వాడనయ్యా, నా వల్ల కాదయ్యా అని చెబితే మోషే దేవాతి దేవునికి చెబుతా ఉంటే దేవాతి దేవుడు మోషేతో ఏమంటున్నాడు 12వ వచనం చదువు నాన్న. 3వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపిదినటకు ఇది నీకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట, నేను నీకు తోడయుందును, తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, ఇది నీకు సూచన. హల్లెలూయా. మోషే, నేను నిన్ను విడిచిపెడతానా, నేను నిన్ను వదిలిపెడతానా, నువ్వు ఎంతటి వాడవని ఎందుకు అనుకుంటున్నావు, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు, నేను ఉన్నవాడను అనువాడను, నేను సర్వాంతర్యామి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. రికమాల రబాషకే దియాల రబా బాబా బా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను ఉన్నవాడను అనువాడను, నేను ఎంతటి వాడనని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎంతటి వాడవైనా నీకు నేను తోడుగా ఉండే దేవుడను. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా. చేయి విడచినా, హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చేయి విడిచినా నా దేవుడు చేయి విడిచే దేవుడు కాదు, ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఎంతటి వాడనయ్యా అని మోషే అంటుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతటి వాడవైనా నీకు నేను తోడుగా ఉంటాను. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. రెండవ మాట నిర్గమకాండం 3:14 చదువునానా? హల్లెలూయా. నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. నేను 3:14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? నేనేం చెప్పాలి ప్రభువా, నేనేం చెప్పాలి ప్రభువా, చెప్పు, నేనేం చెప్పవలేను, నాకేమో రాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, నిన్ను పంపించింది నేనే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా పట్టాలా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు,
యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగా. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? అబ్రహాము దేవుడు. ఎవరు మన దేవుడు? ఇస్సాకు దేవుడు. ఎవరు మన దేవుడు అంటే యాకోబు దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను. కట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మూడవ సాకు ఏంటిదయ్యా అంటే చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువునా. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా చాలు. ఏమన్నాడు మూడవ సాకు? నన్ను నమ్మరు. నువ్వు ఇశ్రాయేలును పోయి నడిపించురా బాబు అంటే ఈయనేమన్నాడు సాకు? నా మాట వినరు. వాళ్ళు నన్ను నమ్మరు. వాళ్ళు నేనెట్లా అక్కడికి పోయేదే? ఏమన్నాడమ్మా మోషే? వాళ్ళు నా మాట నమ్మట్లేదయ్యా. ఆమేన్. వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆమేన్. నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను ఆ ప్రజల దగ్గరికి. ఆ ప్రజలు మామూలు ప్రజలు కాదయ్యా, నిన్ను నడవలేను అని సాకులు చెబుతున్నాడు మోషే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు మోషేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆయన నేలను, 4వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయిపోయింది. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమని చెప్పగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో కర్ర ఆయను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే, వారు నిన్ను నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు నీ మాట విన్నా వినకపోయినా, నిన్ను నడిపించేది నేనని వాళ్ళు నమ్మతురు. ఆమేన్. ఆమేన్. పడేగానే ఏమైపోయింది? ఏమైపోయింది? పాము అయిపోయింది. పామును చూసి పారిపోతున్నాడు. మళ్ళీ పామును చూసి పారిపోతే మరలా ఆ పాము తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని పని చేయడానికి ఎన్నో సాకులు చెప్తుంటాం. సాకులు
ఏమైందయ్యా ప్రేయర్ నడిపించట్లేదంటే డాడీ వాళ్ళు ఎవరు నా మాట అయినారు డాడీ అంటే. ఏమైందయ్యా రాఘవయ్య అందరినీ లేపలేదు పేర్లో ఎందుకు కూర్చోలేదండి డాడీ నేను ఎవరికైనా చెప్తా కానీ ఇక వాళ్ళకు మాత్రం చెప్పలేను డాడీ. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వాళ్ళకు నేను చెప్పలేను వాళ్ళు నా మాట వినరు. సాకులు మోషే చెప్పినట్టు మనం చెప్పొద్దు. ఆమేన్. దేవుని పని చేయాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మోషే సాకులు చెబుతున్నట్టు మనం చెప్పడానికి వీలు లేదు. నాలుగవ సాకు ఏందో చూద్దాం. మోషే చెప్పిన నాలుగవ సాకు ఆ నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం. నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం 10వ వచనం చదువునన. అప్పుడు మోషే ప్రభువా ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నైనను నేను మాట నేర్పరిని కాను. నేర్పరిని కాదు. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. అయ్యా నువ్వేమో ఆ ప్రజలను నడిపిమంటున్నావు. నేనెవరిని? నేను నత్తివాడని, నేను మాట నేర్పరిని, నేను మాట నేర్పిని కాదు, నేను నత్తివాడిని. ఆమేన్. నా వల్ల కాదు ఈ పరిచర్య, నా వల్ల కాదు ఈ వాక్యం చెప్పడం, నా వల్ల కాదు ఈ ప్రజలను నడిపించడం, నా వల్ల కాదు ప్రజలను ప్రేయర్ఫుల్ గా నడిపించడం, నా వల్ల కాదు అని మోషే దేవునితో అంటుంటే సాకు చెబుతున్నాడు. అయితే మోషే మరొకసారి మోషేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 11వ వచనం చదవండి. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే కాని చెవిటి వాణినే కాని దృష్టి కలిగిన వాణినే కాని గుడ్డి వాణినే కాని పుట్టించిన వారెవరు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేసి అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. మామూలు విషయం కాదు ఇది. ఆమేన్. లిటరల్లీ యేసయ్య మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే ఏమంటున్నాడు? నా వల్ల కాదయ్యా, నేను నత్తివాణ్ణయ్యా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది పలకాల. ఆమేన్. అది జరుగుతుంది అంత యేసునామ. ఆమేన్. దేవుడు చెబితే అది జరగాల్సిందే యేసునామ. ఆమేన్. దేవుడు చెబితేనే మాయా లేదు, మంత్రము లేదు. మాయ మంత్రం చేస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మోషేను నడిపించిన దేవుడు మనలను కూడా నడిపిస్తాడు. మోషే జీవితంలో దేవుడు ఏ అద్భుతాలైతే జరిగించాడు, మోషే జీవితంలో ఏ సూచక్రియలైతే దేవుడు జరిగించాడు, అటువంటి సూచక క్రియలను నా దేవుడు జరిగించే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండే దేవుడు. మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుని శక్తి నీ మీద రిలీజ్ కాబోతుండగా
దేవుడు ఏది చెబితే అది చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటను మనం పక్కకు పెట్టడానికి వీలు లేదు. మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. కొంతమంది ఉంటారు దేవుడు అంటే మోషన్ విమర్శించలేదు, ఆ మోషన్ కూడా విమర్శించారు. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పని ఏంటంటే విమర్శించడమే. ఫలాని సతీష్ అయ్య గారు అట్లా, ప్రవీణ అయ్య గారు ఇట్లా, ఇంకొక అయ్య గారు ఇట్లా, ఇంకొక అయ్య గారు ఇట్లా, విమర్శించడమే వాళ్ళ పని. ఉదయం లేచిన దగ్గర నుంచి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం భారము కలిగి ఉపవాసం ఉందాము, నశించిపోతున్న గిరిజన గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, నో. మంచిగా కూర్చుంటారు, మంచిగా వీడియో మాట్లాడేస్తారు. వీళ్ళెవరు పవిత్రులా? వీళ్ళంటే రెండు రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. వీళ్ళు ఒక భార్యను విడిచిపెట్టి మరొక భార్య పెళ్లి చేసుకున్నోళ్ళు. వీళ్ళు వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ విమర్శించేది. కులం పేరు పెట్టుకుంటారు చివరన తోక. కులం పేరు వాళ్ళ కులం ఏసేదే కులం. అయ్యా, నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? దేవుని గురించి మాట్లాడుతున్నావా? కట్టుకున్న భార్యని విడిచిపెడతావు, మరొక పెళ్లి చేసుకుంటావు, పేరు మీద మళ్ళీ కులం పేరు పెట్టుకుంటావు. నీకు రైట్ ఉందా బైబిల్ గురించి మాట్లాడే రైట్? మళ్ళీ నీకు సపోర్ట్ చేసే ప్రజలు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీవు నత్తివాడివి కావచ్చు, నేను నీ నోటికి తోడయుండి, నీవు ఏమి పలుకవలసినది, నీవు ఏమి పలకాలో నీకు బోధించదని, నీకు బోధించదనని ఆయనతో అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మోషే నువ్వు పలికేది నువ్వు పలకడం కాదు, నీ నోటి నుంచి నేను పలికిస్తాను, నీ నోటి నుంచి నేను పలికిస్తాను. ఏ మోషేనే పలికిస్తాడా దేవుడు? మోషే నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒకరు కాదా? ఎంతసేపటికి వాళ్ళిట్లా వీళ్ళిట్లా వీళ్ళిట్లా, ఇదేం జీవితం నాయన, ఇదేమి పరిచర్య నాయన, ఇది లూసిఫర్ పరిచర్యనా దేవుని పరిచర్యనా నువ్వు చేసేది? అన్యులకు అనుకూలముగా, హైందవులకు అనుకూలముగా, క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకు వ్యతిరేకముగా కులము పేరు పెట్టుకొని, మళ్ళీ ఈ కులం పేరు పెట్టుకొని పరిచర్య చేస్తున్న వ్యక్తికి సపోర్ట్, ఇదెక్కడి న్యాయం? చాలా బాధతో మాట్లాడుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మోషే నోటిలో నుంచి తన మాటలను రిలీజ్ చేసిన దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని ద్వారా దేవుడే మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 విమర్శించే ఆత్మ, విమర్శించే ఆత్మది దేవుని ఆత్మ కాదు, అది లూసిఫర్ ఆత్మ. తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? దేవుని దగ్గర నుంచి, యేసయ్య దగ్గర నుంచి అధికారాన్ని దొంగిలించాలనుకునేది ఎవరు? 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 లూసిఫర్. తీర్పు తీర్చే అధికారాన్ని తీర్చుకోవాలనుకుంది లూసిఫర్. తీర్పు తీర్చే అధికారం దేవునికి తప్ప మరి ఎవరికి లేదు. అంటే దేవుని దగ్గర నుంచి అధికారం దొంగిలించాలని ప్రయత్నం చేస్తానా నువ్వు? చూస్తాడు ఏసయ్య, చూస్తాడు ఏసయ్య, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, తాట తీస్తాడు ఏసయ్య. ఈరోజు ఎంతసేపటికి
విమర్శించడం విమర్శించడం విమర్శించడం, ఎంతసేపటికి విమర్శించడమే. ఈరోజు విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు, అది దురాత్మ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మోషే నోటిలో నుంచి తన ఆత్మను రిలీజ్ చేసిన దేవుడు, తన మాటలను రిలీజ్ చేసిన దేవుడు, ఈ అంత్య దినములలో కూడా సేవకుల ద్వారా దేవుడు తన స్వరాన్ని రిలీజ్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు నేను నత్తివాడినయ్యా, నా వల్ల కాదు, ప్రైజ్ ద లార్డ్, నా వల్ల కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ తెలివి లేని వాడివైనా, చదువు లేని వాడివైనా, విద్య లేని పామరులు నిలబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తికి ఉన్నటువంటి పవర్ అదే, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి మాట్లాడారు. ఏ చదువు చదవకపోయినా ఒక్క వర్తమానము ద్వారా వేల మంది రక్షింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎంతసేపటికి విమర్శించడము విమర్శించడం విమర్శించడం అంటే ఇది విమర్శించే ఆత్మ, ఇది ఎవరి ఆత్మ? దురాత్మ. అది దురాత్మది. ఆయన అనుకుంటున్నాడు నేను దేవుని బిడ్డని అనుకుంటున్నాడేమో. ఒక కామెంట్ చూశారు మనోళ్ళు, మనోళ్ళు ఒక కామెంట్ చూశారు, ఏమంటే అన్యులు కామెంట్లు పెడుతున్నారు, క్రైస్తవత్వం వేస్ట్ అని చెబుతున్న ఏకైక పాస్టర్ అంట ఆయన, క్రైస్తవత్వం వ్యర్థం 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 అని చెప్తున్న ఏకైక పాస్టర్ అంట ఆయన. క్రైస్తవుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కూడా పాస్టర్, కులం పేరు పెట్టుకుంటారు లాస్ట్న, ఆయన కూడా పాస్టర్ అంట. వాళ్ళు పాస్టర్లా, ఏసేదేం కులం నాయన, నీ కులాన్ని పెట్టుకున్నావు, ఏసేదే కులము, ఏసయ్యదే కులము. ఏసయ్య ఏమని పెట్టుకున్నాడు? ఏసు వాళ్ళ నీ కులము చివరన పెట్టుకున్నాడా? నువ్వు బైబుల్ గురించి మాట్లాడతావా, నువ్వు బైబుల్ గురించి మాట్లాడతావా? ఫస్ట్ నీ వీపు నువ్వు చూసుకో. ఒకవేళ నీకు చూపిస్తున్నానంటే వేరే వాళ్ళకి చూపిస్తున్నావు అంటే మిగతా 4,000 నీకే చూపిస్తున్నాయి. నీ కంట్లో నలుసున్నది నీకు కనపడట్లే. ఫస్ట్ ఆ కులం పేరును తీసి పక్కకు పెట్టి అప్పుడు బైబుల్ పట్టుకో. ఏదో ఊరుకుంటున్నాం కదా, ఏదో ఊరుకుంటున్నాం కదా, ఏదో మాటలు. చాలా జాగ్రత్త. కులం పేరు అడ్డం పెట్టుకొని బ్రతికే నువ్వు మాకు చెప్తావా? రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నువ్వు, నువ్వు బైబుల్ పట్టుకున్నావు. ఒక భార్యని విడిచిపెట్టమని చెప్పి విడిచిపెట్టమన్నాడా ఏసయ్య? ఇంకొక పెళ్లి చేసుకున్నావు, నీకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రజలు. రెండు పెళ్లిళ్ళు చేసుకున్నట్టు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉపవాసాలుండి కన్నీరు గార్చి పల్లెటూరులో గిరిజన గ్రామీణ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మాలాంటి వాళ్ళ మీద నిందలు. చాలా జాగ్రత్తగా మాట్లాడు, దేవుని ఉగ్రత గురవుతావు. జాగ్రత్త. మోషే నోటిని
స్వాధీనంలోకి చేసుకున్న దేవాతి దేవుడు, తన స్వరాన్ని దేవుడు రిలీజ్ చేశాడు. ఆ శక్తి ఏంటో నీకు తెలియదు. ఉపవాసాలు ఉండడం చేత కాదు, సూటు బూటు వేసుకోగానే, మైకు పట్టుకోగానే ఎవరిని పడితే వాళ్ళని తిట్టొచ్చు అనుకుంటున్నావా? చాలా జాగ్రత్త. తీర్పు తీర్చకుడి దేవుని ఉగ్రరూపాన్ని చూస్తా. ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్నాను ప్రియ దేవుని జనాంగమా. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. స్వార్థ ప్రియులు, బీ కేర్ఫుల్. తిమోతి, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, అవిధేయులు. వస్తారు, జాగ్రత్త. అటువంటి లూసిఫర్ బిడ్డలని మనం నమ్మడానికి వీలు లేదు. కులం పేరు అడ్డం పెట్టుకునేటోళ్ళు, కులాన్ని అడ్డం పెట్టుకునేటోళ్ళు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని కొరకు రోషముగా మనం బ్రతుకుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్ట, హల్లెలూయా. ఏదో ఒక సాకులు చెప్తుంటారు దేవుని పని చేయడం చేతగాక. ఏం చేస్తారు మరి? మీటింగ్లు పెడితే జనాలు రావట్లేదు వాళ్ళకి, అదొక కన్నెర్రా. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చాడు పాస్టర్ అమ్మతేజ, ఎక్కడ పెట్టిన మీటింగ్లలో జనాలు వచ్చేస్తున్నారు, జనాలు వచ్చేస్తున్నారు. టార్గెట్ నువ్వేం టార్గెట్ చేస్తావురా నాయన? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కటకటిగా హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ స్థితిలో ఉన్నామంటే ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఉట్టిగిన ఈ బైబుల్ నా చేతికి రాలే. ఫస్ట్ దేవుడు అనాథాశ్రమానికి పంపించాడు. అనాథాశ్రమానికి పంపించి గన్నిచ్చాడు, ఎర్ర జెండా చేతికిచ్చాడు. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పనిచేసిన చేతులివి, ఎర్ర జెండా పట్టుకొని డ్యాన్సులు వేసిన చేతులివి, గన్ను పట్టుకున్న చేతులివి. గన్ను పట్టుకున్న చేతులకి నా యేసయ్య బైబిల్ ఇచ్చాడు. కొట్ట గట్టిగా చప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదో నాలుగు మాటలు మాట్లాడితే భయపడి పారిపోయే రక్తము కాదు నాది. ఆమేన్. నువ్వు ఏదో చెబితే భయపడి పారిపోయే రక్తము కాదు. నీలాగా బ్రతుకు తెరువు కోసం పరిచర్యకు రాలే, నా బ్రతికే పనంగా పెట్టాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మోషే నోటిని స్వాధీనం చేసుకొని మోషేలో నుంచి మాట్లాడిన దేవుడు, అంత్య దినములలో ఆశ కలిగిన సేవకులను నోట్ల నుంచి ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కొట్టాల గట్టిగా చెప్పడం, కొట్టాల గట్టిగా చెప్పడం, హల్లెలూయా. నిర్గమాకాండము 4:13. నిర్గమాకాండము 4:13. అందుకతడు, అయ్యా అయ్యా ప్రభువా, 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 నీవు నీవు మరి ఒకరిని మరి ఒకరిని పంపుము. ఏమన్నాడు అక్కడ? నీవు పంప తలంచిన వానినే పంపుమనగా. నన్ను పంపకయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వు మరి ఒకరిని పంపు. నువ్వు ఎవరినైతే పంపాలనుకుంటున్నా వాళ్ళనే పంపు, నన్నైతే పంపకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను లేడా,
ఆయన మోషే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్యైన అహరోను లేడా, అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నిన్ను ఎరుగుదును, నిన్ను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, అతను హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి, నేను నీ నోటికి తోడై ఉంటాను, అతని నోటికి తోడై ఉంటాను, అతని నోటికి తోడై ఉంటాను, చేయవలసిన దానిని మీకు బోధించెదను, నీకు నేను బోధించెదను. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నీ నోటికి నేను తోడుగా ఉంటాను, అతని నోటికి తోడై ఉండి. ఈ మాట దేవుడు నాతో ఎందుకు మాట్లాడిందంటే, ప్రభువా అనేక మంది విమర్శిస్తున్నారయ్యా, అనేక మంది మాటలు మాట్లాడుతున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను నీ నోటికి తోడై ఉంటాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటికి నేను తోడుగా ఉంటాను. ఎవరు ఎన్ని ఏం మాట్లాడుకున్నా ఆనాడు మోషే నోటికి తోడై ఉన్నట్టుగా నీ నోటికి నేను తోడుగా ఉంటాను. కొట్టుకట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏ మోషేకి ఉన్నదేంటి, మనకు లేనిదేంటి? మోషే నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు ఒక్కరే. ఆయననే నజరయుడైన యేసు క్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ లో ఉన్న వాళ్ళకి వాక్యం అర్థం అవుతుందా? లైవ్ లో ఉన్న బిడ్డలకు వాక్యం అర్థం అవుతుందా? ఏమని మాట్లాడుతున్నాడు యేసయ్య, ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీ నోటికి, అతని నోటికి తోడయుండి. నేను నీ నోటికి తోడుగా ఉంటాను, అతని నోటికి తోడుగా ఉంటాను, అహరోను నోటికి తోడయుండి. నీవు చేయవలసిన దానిని, నీవు చేయవలసిన దానిని మీకు బోధించెదను, మీకు బోధిస్తాను, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. విజయవాడలో మనకి ఎవరున్నారు నాయన? అన్నదమ్ములు ఉన్నారా? దేవుడు చెప్పకపోతే నేను పోతే అక్కడ ఎవరు వస్తారు? ఒకరైనా వస్తారా? విజయవాడ వెళ్తే ఎవరు వస్తారు అక్కడ? ఏ ప్రజలు వస్తారు అక్కడ? వస్తారా మామీ, వస్తారా? ఆయన నా నోటికి తోడుగా ఉండకపోతే పాస్టర్ అమ్మతే జానబడే నేను నా నోటికి ఆయన తోడుగా ఉండకపోతే హైదరాబాద్ లో ప్రజలు వస్తారా? వరంగల్లో ఫస్ట్ టైం పెట్టిన మీటింగ్, వరంగల్లో ఫస్ట్ టైం మీటింగ్ పెడితే జన సునామీ యేసు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవ సేవకుని నోటిని ఎవరు స్వాధీనంలో ఉంచుకున్నారు? దేవుడు స్వాధీనంలో ఉంచుకున్నాడని ప్రజలకు తెలిసిపోయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం చదువు నానా, ఒకసారి 16వ వచనం చదువు. అతడే నీకు బదులు జనులతో మాట్లాడెను, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! నీవు అతనితో మాట్లాడి అతని నోటిని
నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను, అతడే నీకు బదులు జనులతో మాట్లాడెను, జనులతో మాట్లాడెను, అతడే నీకు నోరుగా నుండును, అతడే నీకు నోరుగా ఉండెను, అతనికి దేవుడవుగా ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎన్ని సాకులు చెప్పాడో, అనేకమైనటువంటి సాకులు చెప్పాడు, కానీ ఎన్ని చెప్పినా మోషే నత్తివాడైనా మోషే నోటిని దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండిగా, నా నీ అని మాట్లాడతాడా దేవుడు? నువ్వు ఏదో ఒక 5 సెకండ్లు చూసి, పూర్తి వీడియో చూసి మాట్లాడయ్యా. దేవుడు వాళ్ళ పేర్లు మాట్లాడుతున్నాడు, వాళ్ళ సమస్య మాట్లాడుతున్నాడు, వాళ్ళకున్న వ్యాధి గురించి మాట్లాడుతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పడలో హల్లెలూయా. ఆగిపోయిన వారిని నడిపించడం కొరకు, అమ్మా, ఆగిపోయిన వారిని నడిపించడం కొరకు మాట్లాడుతూ, ఆమేన్, ఆమేన్. ఆగిపోయిన వారిని నడిపించడం కోసం, ఆమేన్. ఈరోజు పాస్టర్ అమ్మ తేజ గారి సభల్లో అనేక మంది అన్యులు వచ్చి రక్షణ పొందుతున్నారు, ఆమేన్, ఆమేన్. మాకు యేసయ్య కావాలి అంటున్నారు. త్రాగుబోతులు రక్షణలోకి వస్తున్నారు, వ్యభిచారులు రక్షణలోకి వస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. 5వ సాకు, ఎన్నిసార్లు ఏదో ఒక కారణం చెప్పినా దేవుడు మోషేని దర్శిస్తున్నాడు. 6వ సాకు చూద్దాం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగు చెప్పుమ్మా, నేను యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులిచ్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మోషే ఏమన్నా, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు అంటే దేవుడేమన్నాడంటే, నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించుదును. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 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 అంధకారమే దారి మూసిన నిందలేనను వెంబడించిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు.
తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నిర్గమకాండము 5వ అధ్యాయము 22-23. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా ప్రభువా, నీ వేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి. నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. ఈ జనులను నీవు విడిపింపను లేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆరో వచనం చదువు ఒకసారి. ఆరోసారి ఏమంటున్నాడు? మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి, నన్నెందుకు పంపించావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్నెందుకు పంపించావు? నా వల్ల కాట్లేదంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను నోటిని నేను స్వాధీనపరుచుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము చివరిగా, నిర్గమకాండము 6వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మోషే, నిర్గమకాండ 6వ అధ్యాయం 12వ వచనం, ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇజ్రాయేలీయులే నా మాట వినలేదు. నేను మాట మధ్యము గలవాడను. నా మాట ఫరో ఎట్లా వినునని యెహోవా సన్నిధిని పలికెను. హల్లెలూయా. నేను మాట మాధ్యము గల వాడను. నా వల్ల కాదు, నేను చెయ్యలేను. మాట మాధ్యము కలిగినటువంటి వాడను. నా వల్ల కాదయ్యా అని ఏడుస్తుంటే దేవుడు, నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం చదువునా. నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం. ఒక నిమిషం. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాక యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో. ఎవరు అంటున్నారు మోషేతో? యెహోవా అంటున్నాడు మోషేతో. ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇదిగో మోషే, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఆమేన్, ఆమేన్. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నిన్ను ఫరోకి దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. బా, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నేను ఏదేదైతే ఆజ్ఞాపించానో
అవన్నీ కూడా నువ్వు పలకాల. కొట్టుగట్టిగా చెప్పడలో, కొట్టుగట్టిగా చెప్పడలో, హల్లెలూయా. మోషే నువ్వు పలికేటప్పుడు ఫరోలు లెగుస్తారు, నువ్వు పలికేటప్పుడు ఫరోలు లెగుస్తారు. భయపడకు, నీ నోటిని నా స్వాధీనంలో ఉంచుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైతే నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీకు నేను ఏదైతే పలకమంటున్నాను అవి పలుకు. ఆమేన్. నీకు నేను ఏమైతే పలకమంటున్నానో అవి పలకాలి యేసు నామములో. ఆమేన్. ఆ ఫరోలు లేస్తారు, ఎందుకంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఫరోలు లేస్తారు. మనం భయపడాల్సినటువంటి పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. మోషేని లేవనెత్తిన దేవుడు అంత్య దినములలో అనేకమైనటువంటి సేవకులను నా దేవుడు లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. అనేకమైన సేవకులను దేవుడు లేపుకోబోతున్నాడు. ఇస్తున్నా ఆయన పలికే మాటలో అద్భుతం ఉన్నది. ఆయన పలుకుతున్నప్పుడు అనేక జనములు రక్షణలోకి వస్తారు. అనేకమైనటువంటి ప్రజలు, లక్షలాది మంది ప్రజలు తండోపతండలుగా వస్తారు. ఆమేన్. పాల్ దినకరన్ గారి వీడియో చూసిన ఒకటి, పాల్ దినకరన్ గారి వీడియో చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆమేన్. వాళ్ళని లేవనెత్తిన దేవుడు మనల్ని ఎందుకు లేవనెత్తలేడు? ఆమేన్. మోషేని లేవనెత్తిన దేవుడు మనల్ని ఎందుకు లేవనెత్తలేడు? లేవనెత్తబోతున్నాడు. నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో, ఐగుప్తు దేశములో సూచక క్రియలను, ఆ సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపజేసెదను. హల్లెలూయా, హల్లెలూయా. విస్తరింపజేసెదను. ఆమేన్. ఇంకొకటి కూడా యేసయ్య నాతో మాట్లాడాడు. లూకా సువార్త 14:16 చదవండి. లూకా సువార్త 14:16 14:16 ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. 17 విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారిలో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో, ఏకమనసుతో 18 నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే ఏంటి? వంక, వంకలు చెప్తా ఉన్నారా? మొదటి వాడు ఒక పొలమును కొని ఉన్నాడు, ఆవశ్యముగా వెళ్ళి 18 దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెపములు చెప్పసాగిరి. ఆమేన్. నెపములు మనం చెప్పడానికి వీల్లేదు, మనం నోరు తెరవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, మన నోరులు తెరవబడాలి. దైవ సేవకులముగా మన నోరు తెరవబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన నోరు మన స్వాధీనంలో ఉండకూడదు, మన నోరు దేవుని స్వాధీనంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మోషే నోరు ఏ విధంగా అయితే దేవుని స్వాధీనంలో ఉందో, మన నోరు కూడా దేవుని స్వాధీనంలో ఉండును గాక. యేసయ్య నాతో అన్నాడు, కనిపెట్టి ప్రార్థన చేసిన ప్రభువా ఇలా అంటున్నారయ్యా అంటే,
ఇదిగో చూడు మోషే, మోషేని నేను ఏ విధంగా అయితే స్వాధీనపరుచుకున్నానో ఈ అంత్య దినములను నిన్ను నేను స్వాధీనపరుచుకున్నాను అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడిగా నేను, ఏంటి ప్రభువా ఇలా మాట్లాడుతున్నారంటే, ఆ ప్రజల మాటలు పట్టించుకోకు, ఆ ప్రజల మాటలు పట్టించుకోకు, నీ నోటిని నేను స్వాధీనపరచుకున్నా, నీ నోటి ద్వారా నేను అనేకమైన అద్భుతాలు జరిగించబోతున్నా అన్నాడు ప్రభు. రానున్న దినాలలో అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలను నా దేవుడు జరిగించబోతున్నాడు. అనేకమైనటువంటి సూచక క్రియలు, అనేకమైనటువంటి అద్భుతాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, అభ్యంతరము మనం పడొద్దు. సేవకుని నోటిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఈ విమర్శించే ఆత్మలు ఇవి దేవుని ఆత్మ కాదు, విమర్శించే ఆత్మ దేవుని ఆత్మ కాదు, అది లూసిఫర్ ఆత్మ. దయచేసి జ్ఞానము కలిగి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. జ్ఞానము లేక తన ప్రజలు నశించిపోతున్నారని వాక్యము సెలవిస్తుంది. అంత్య దినములలో జ్ఞానము లేక ప్రజలు నశించిపోతున్నారు. దయచేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఈరోజు ఈ వర్తమానం వినుదురుగాక. ఈ వర్తమానం ఎంతమందికైతే అందలేదో ప్రతి ఒక్కరికి వర్తమానాన్ని షేర్ చేయండి. ఈరోజు ఈ పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ని ప్రపంచానికి దేవుడు పరిచయం చేయడానికి గల కారణం ఏంటిదంటే, నా గొప్పతనము కాదు, నేను గొప్పవాణ్ణి కాదు, నేను ఒక అనాథని, దిక్కులేని వాణ్ణి. ఈ పరిచర్యను దేవుడు ఈరోజు ప్రపంచానికి దేవుడు ఎలా పరిచయం చేశాడంటే, ఈ సేవకుని నోటిని నా దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరము నిలువు మోకాలేసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మోషే సాకులు చెప్పినట్టుగా మేము సాకులు చెప్పకూడదయ్యా. నీ పరిచర్య మేము చేయడానికి ముందుకు సాగాలయ్యా. అయ్యా, మమ్మల్ని లేవనెత్తు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ప్రభువా, మమ్మల్ని లేవనెత్తు ప్రభువా, మమ్మల్ని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరం. చాలా చక్కగా అద్భుతంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నారు కదా. మోషే అనేక సార్లు సాకులు చెప్పిన దేవుడు మాత్రం మోషేకి చాలా, మోషేని దేవుడు వాడుకోవడం మనం చూస్తున్నాం. మోషే, నేను నీకు తోడై ఉన్నాను కదా, నిన్ను వాడుకుంటానని, నీ నోటికి నేను తోడై ఉంటానని. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా రాత్రికాల సమయంలో దేవుడు మనకు కూడా తోడై ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. నేను నత్తివాణ్ణి ప్రభువా, నేను ఎలా, నేను ఏమి మాట్లాడగలుగుతానని అన్నప్పటికీ మోషేని తన నోటిని ప్రభు స్వాధీనంలోకి తీసుకొని తన నోటికి తోడై ఉండి ఫరోకే, ఫరో ఎదుట దేవుడు అద్భుతమైన రీతిలో మోషేని సాక్షీకరంగా ఉంచారు. ఓ జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు సాగుదామా, ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. ఓ శక్తివంతుడా, బలవంతుడా, మీకే స్తోత్రం. అద్భుతమైన వాడా, మీకే స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు కూడా నా వల్ల కాదు ప్రభా, ఈ పరిచర్య చేయడం నా వల్ల కాదు. ఇదిగో నేను నీ మాట వినలేకపోతూ ఉన్నాను, నేను ధైర్యంతో ఉన్నాను, నా వల్ల కాదు అని అనేకమైన విషయాల్లో, అనేకమైన సందర్భాల్లో, ప్రభు పరిచర్లో, లేకపోతే ప్రభు చెప్పిన పనులలో అన్నిటిలో కూడా నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నా జీవితంలో ఇంకా నేను ముందుకు సాగలేను ప్రభు అను అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నారు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. మోషేకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నారండి. మోషేకు దేవుడు, ఆయన మనకు కూడా దేవుడై ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
తండ్రి, మహోన్నతుడా, శక్తివంతుడా, ఓ దయాళుడా, మీకే స్తోత్రం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎదుగండి మాతో సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. అనేక సార్లు మోషే ఎన్ని సాకులు చెప్పినా అయ్యా మోషేని మాత్రము విడవలేదయ్యా. తనకు ప్రతి విషయంలో ధైర్యాన్ని నింపి అయా అద్భుతమైన రీతిలో తన నోటికి నత్తివాడైన మోషే నోటికి అయా తోడై ఉండి అద్భుతమైన రీతిలో ప్రభా ఇదిగోండి మోషేని వాడుకున్నట్లుగా ప్రభా ఎంతమంది ఫరోలు లేచినా, ఎంత భయంకరమైన పరిస్థితులు, ఫరో లాంటి పరిస్థితులు మా ముందర ఉన్నా అయ్యా ఇదిగోండి ప్రభా ఈ రోజున మీరు మాట్లాడి ఉన్నారు మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉందునని. అయ్యా మీ మాటను పట్టుకొని ధైర్యముగా మేము ముందుకు సాగుతుముగా కాని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి భయంకరమైన సమస్యలున్నా అయ్యా ఇదిగోండి మిమ్మల్ని ఆశ్రయముగా చేసి మేము ముందుకు సాగుదుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నా వల్ల కాదయ్యా, ఈ జీవితం నా వల్ల కాదు, ఈ బ్రతుకు నా వల్ల కాదు, ఇంకా చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు అని ఎంతమంది అయితే వారి జీవితంలో కృంగిపోతున్నారో ప్రభా, వారి జీవితంలో కన్నీరు కారుస్తున్నారో. ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో చక్కనైన రీతిలో స్పష్టముగా సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. వారికి మీరు తోడై ఉన్నారని మాట్లాడినందుకు స్తోత్రం. అనేక మంది జీవితాల్లో ప్రభా ఇదిగోండి మీ ప్రభా మీ మాటలు కార్యము చేయునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి ప్రభా. అలాగనే ఈ పరిచర్యకు ప్రభా ఎంతమంది ప్రభా అడ్డంకులుగా ఉన్నా, ఫరోలాగా లేచినా ప్రభా ఇదిగోండి ప్రభా నీ సేవకుడితో ఈ మాట మాట్లాడి ఉన్నారు. నీ నోటికి నేను తోడై ఉన్నానని. ఓ జీసస్, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నీ నోటికి నేను తోడై ఉన్నాను. నేనే విస్తరింప చేస్తా నీ పరిచర్యనని. అయ్యా అద్భుతమైన మాటను బట్టి మీకు స్తోత్రం అయ్యా. నీ సేవకుని ఇలానే బలముగా మీరు వాడుకోండి, మీరు బలముగా వాడుకోండి. ఈ అంత్యకాల దినాల్లో అనేకులు నడిపించబడినట్లుగా నీ కుమారుని మీరు వాడుకోండి ప్రభా. సొమ్మసిల్లిపోయి ఇంకా నా జీవితం చాలు, ఇంత మట్టుకు చాలు ప్రభా ఇదిగోండి ఎంతోమంది అలసిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఆగిపోయిన వారికి అయ్యా నీ సేవకుణ్ణి గొప్పగా ప్రభా మీరు నిలబెట్టుకొని తన మాటని ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా తన మాటలకి అయ్యా మీరు తోడుగా ఉండి అనేకులను ఉజ్జీవములోనికి నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. ఇంకను సహాయం చేయండి, ఈ పరిచయం విస్తరింపచేయండి, మీ కొరకు నమ్మకంగా మేము వాడబడదుము గాక. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరముగా మీరు ఉంచమని వేడుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నట్లుగా మా జీవితంలో మీ మాటలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడును గాక. ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అడుగుతున్నారు దేవా నా నోటికి తోడై ఉండండి, నా నోటికి తోడై ఉండమని. ఓ జీసస్, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీ మాటలు నెరవేర్చబడును గాక. అద్భుతం జరిగించి ప్రతి ఆటంకాలపైన విజయము దయచని. ప్రతి విరోధిని అయా ఇదిగోని ప్రతి విరోధి యేసు నామములో పడగొట్టబడును గాక ప్రభా. మీకు మాత్రమే మహిమ కలుగును గాక, మీకు మాత్రమే విజయము కలుగును గాక. నమ్మకంగా మీ కొరకు మేము నిలబడుతుము గాక. ఇంకెన్నడూ ప్రతి విషయంలో సాకులు చెప్పేవారిగా కాదయ్యా, మోషే చెప్పినట్లుగా అయ్యా మీ కొరకు అయ్యా మీరు మాట్లాడితే ప్రతి మాటను అంగీకరిస్తూ మీ మాటను పట్టుకుని ముందుకు సాగుదముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, కృప చూపించండి, ఇంకాను నడిపిస్తూ రమ్మని అందరినీ ప్రభై రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.